మా నాన్నది 10 ఎకరాల భూమి ఉంది నా దగ్గర. ఆయన కాలంలో అదే 10 ఎకరాల్లో ఎటువంటి ఎరువులు లేకుండానే ఎంత బాగా పంట పండేదో. నా చేతికొచ్చిన తర్వాత 2-3 సంచులతో మొదటి 5 సంవత్సరాలు బాగానే పండించాను. తర్వాత 4, 5, 6 సంచులు వేసినా కూడా సరైన ఫలితమే లేకుండా పోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిజం చెప్పావు, నా పరిస్థితి కూడా అదే. ఈ విషయం తెలుసా? నరసింహులు గారు అబ్బాయి. భాస్కర్? ఆ భాస్కరే. అతనుకున్నది 5 ఎకరాలే, కానీ అతని పంట కళకళలాడిపోతుంది. మన అందరికన్నా ఎక్కువగా పండిస్తున్నాడు. అవును, నేను విన్నాను అతను పండించే పంటకి మార్కెట్లో మంచి రేట్ వస్తుందంట. అవును, మనం ఓ పని చేద్దాం. మన అందరం కలిసి భాస్కర్ పొలంలోకి వెళ్దాం. మనం చెయ్యలేంది ఏంటో, అతను చేస్తున్న చమత్కారం ఏంటో చూద్దాం. సరే, పదండి. భాస్కర్! బాబాయ్, రండి రండి. వస్తున్నాం రండి. బాబాయ్, ఇందులో పెద్ద కిటికేమీ లేదు. నేను మా తాతయ్య మాటల్ని గుర్తు చేసుకుంటూ పనిచేస్తాను. దానివల్ల పంట బాగా వస్తుంది, అలాగే భూమి కూడా చాలా బలంగా ఉంటుంది. ఆయన నాతో ఏమన్నారంటే, నీకు నేను నాణ్యమైన భూమినిస్తున్నాను, నీ తర్వాతి తరాలకు కూడా అంతే నాణ్యమైన భూమిని వాళ్ళకివ్వటం నీ బాధ్యత అన్నారు. ఆ రోజు నుండి నేను ఈ భూమిని నా బిడ్డలాగా జాగ్రత్తగా చూసుకుంటున్నాను. దీనికి కావలసినవన్నీ అందిస్తూ వచ్చాను. మరీ ముఖ్యంగా ఈ భూమికి ఎప్పుడు ఏది ఎంత కావాలో, ముఖ్యంగా ఏ ఎరువు కావాలో దాని గురించి జాగ్రత్త పడ్డాను. భాస్కర్, అదేదో కాస్త వివరంగా చెప్తావా? చెప్తాను బాబాయ్, నేను క్రమం తప్పకుండా భూసార పరీక్ష చేయిస్తాను. భూసార పరీక్ష? దానివల్ల ఏంటి లాభం? అంటే దీనివల్ల భూమి ఎంత సారవంతమైందో తెలుస్తుంది. దీంతో ఆ భూమికి ఎలాంటి ఎరువులు వాడాలో, ఏది సరైందో తెలిసిపోతుంది. అంతేకాదు, ఏదో ఒక ఎరువు ఆ భూమిలో గుడ్డిగా కలిపితే ఆ భూమి బంజరు భూమిగా మారిపోతుంది. దీన్ని కూడా ఈ పరీక్షతో అరికట్టొచ్చు. మేమైతే మా పంటలకు డిఏపి, యూరియా వాడతాం. ఇవి కాకుండా నువ్వేం వాడతావు? అదే చెప్తున్నాను వినండి. ముందుగా మీ భూమికి భూసార పరీక్ష చేయిస్తే మీ పంటకి ఏ ఎరువు ఎంత కావాలో తెలుస్తుంది. అవునా? అది మన భూమికి 16 పోషకాలు అవసరం. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, ఇవి నీళ్లలోనూ గాలిలోనూ దొరుకుతాయి. నత్రజని, భాస్వరం, పొటాష్, ఇవి భూమి యొక్క ప్రాథమిక పోషకాలు. కాల్షియం, మెగ్నీషియం, ఇంకా సల్ఫర్, ఇవి ద్వితీయ పోషకాలు. ఇవి కాకుండా సూక్ష్మ రూపంలో కావలసిన పోషకాలు. జింక్, మ్యాంగనీస్, ఐరన్, బోరాన్, రాగి, క్లోరిన్, ఇంకా మోలిబ్డినం లాంటివి భూమిని బలంగా ఉంచుతాయి. మరి ఈ పోషకాలు ఎలా దొరుకుతాయి? మనం వీటిని 3 రకాలుగా సమకూర్చుకోవచ్చు. మొదటిది రసాయనిక ఎరువులు, రెండోది సేంద్రియ ఎరువులు, మూడోది జీవ ఎరువులు. మొదట చెప్పిన రసాయనిక ఎరువులు చాలా రకాలున్నాయి. వీటి వల్ల కూడా ప్రాథమిక, ద్వితీయ, ఇంకా సూక్ష్మ పోషకాలు భూమికి దొరుకుతాయి. ఎన్ ఫెర్టిలైజర్, యూరియా, పి ఫెర్టిలైజర్, ఎస్ఎస్పి, టిఎస్పి, ఎన్పి ఫెర్టిలైజర్, డిఏపి, నైట్రోఫాస్ఫేట్, 28-28-0, 20-20-0, ఎన్పికే ఫెర్టిలైజర్, 14-35-14, 15-15-15, 10-26-26, 12-32-16, ఎన్పిఎస్, 20-20-013, 24-24-08, 16-20-013. ద్వితీయ పోషకాలిచ్చే ఎరువులు బెంటనైట్ సల్ఫేట్, మెగ్నీషియం నైట్రేట్, కాల్షియం నైట్రేట్, ఇంకా మెగ్నీషియం సల్ఫేట్. ఇక సూక్ష్మ పోషకాలిచ్చే ఎరువులు జింక్ సల్ఫేట్, మ్యాంగనీస్ సల్ఫేట్, కాపర్ సల్ఫేట్, బోరాక్స్, ఐరన్ సల్ఫేట్. రెండోది సేంద్రియ ఎరువులు. ఈ సేంద్రియ ఎరువులు సహజమైనవి. ఇవి మొక్కల భాగాలు, జంతువుల అవశేషాలు కుళ్ళబెట్టడం వల్ల తయారవుతాయి. ఇవి కూడా ఎన్నో రకాలుగా ఉంటాయి. ఉదాహరణకి జంతు వ్యర్థాలు, పచ్చిరొట్ట ఎరువు, పంట అవశేషాలు, కంపోస్ట్ లాంటివి. వీటిని వాడటం వల్ల ఎన్నో లాభాలున్నాయి. భూమిలో తేమను నిల్వ ఉంచడం, భూమిని బలంగా ఉంచడం, భూమిలో ఉన్న సారాన్ని ఎక్కువ చేయటం లాంటివన్నమాట. మంచి భూమి గాలితో నీళ్లతో అనుబంధం ఏర్పరచుకుంటుంది, అలాగే పోషకాల పరిమాణాన్ని పెంచుతుంది. ఎర్రల ఎరువు, వర్మి కంపోస్ట్, పచ్చిరొట్ట ఎరువు, జీవ ఎరువు, పంటల చేతతో చేసిన ఎరువు,
ఇవన్నీ సేంద్రీయ ఎరువుల మంచి మూలాలు. పంట మిగులుని కాల్చేయకుండా వాటిని వ్యవసాయ సంరక్షణ పద్ధతుల ద్వారా కానీ పొలంలో లేక పొలం బయట కంపోస్ట్ లేక బయోగ్యాస్ ఏర్పరచుకోవడానికి వాడుకోవాలి. దీనివల్ల మంచి తేమ, నీళ్లు నిల్వ ఉంచుకునే శక్తి, భూమిలోని ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఇంకా భూమిలోని సూక్ష్మచర్యలను పెంచడానికి సహకరిస్తుంది. మూడవది జీవ ఎరువులు. ఇందులో జీవించి ఉన్న జీవాణువులుంటాయి. వీటిని విత్తనాలకు, భూమిలో లేక మొక్క భాగాలకు చేర్చడం వలన పోషకాలు పీల్చుకునే శక్తి పెరుగుతుంది. దీంతో పంట బాగా పండుతుంది. సాధారణంగా దొరికే బయోఫెర్టిలైజర్లు రైజోబియం, ఎజితోబ్యాక్టర్, పీ సాల్యుబిలిటీ బ్యాక్టీరియా, వ్యామ్ మొదలైనవి. జీవ ఎరువులు వేయడం వల్ల ఉత్పత్తి పెరుగుతుంది, అలాగే భూమిలో ఉండే పోషకాల సారం కూడా పెరుగుతుంది. ఇంకా భూమి నిర్మాణంలో ఎంతో దిద్దుబాటు కనపడుతుంది. అంతేకాదు, బెట్టనెదుర్కోవడానికి శక్తి లభిస్తుంది, అలాగే మొక్కలకు అవసరమైన నీళ్ల శాతాన్ని మెరుగుపరుస్తుంది. భాస్కర్, ఇప్పుడు ఈ ఎరువులన్నీ వాడమంటావా? అవును, కానీ అన్నీ ఒకేసారి కాదు. ఎప్పుడు ఏదవసరమో అప్పుడే. అర్థమైంది. ఇప్పుడు మన సంగతే తీసుకోండి. ఉత్త పప్పు తింటేనే సరిపోదు కదా. అన్నము రొట్టె కూడా కావాలిగా. అన్నము రొట్టెతో పాటు మరి కూరగాయల పోషణ కూడా కావాలి కదా. అలాగే నంచుకోవడానికి పచ్చడి కూడా కావాలి. ఇలాగే మీ భూమికి కూడా అవసరమైన పోషణ కావాలి. దీనివల్ల పోషకాల కొరత ఉండదు, ఎరువుల సామర్థ్యం కూడా భూమికి పూర్తిగా లభిస్తుంది. ఇంకేంటి, పంటలో దిగుబడే దిగుబడి, మంచి పంట, అద్భుతమైన నాణ్యత, మంచి ధర. దాంతోపాటు ఈ బూతల్లి మొహంలో కూడా బోలెడంత సంతోషం. వాతావరణం కూడా పరిశుభ్రంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్కువ యూరియా భూసార పరీక్ష చేయించకుండా వేస్తే దానివల్ల వచ్చే ప్రమాదకరమైన ఫలితాల్ని అనుభవించాల్సి వస్తుంది. ఎలా అంటే, భూమిలోని సారం తగ్గిపోవడం, పంటకు తెగులు రావడం, ఎరువులో పోషక శక్తి తగ్గిపోవడం, భూమిలోని నీళ్లు కలుషితమవడం, మట్టిలోని పోషక తత్వాల్లో భారీ కొరత ఏర్పడడం లాంటివన్నీ చూడాల్సి వస్తుంది. భాస్కర్, సూక్ష్మ పోషకాల గురించి చెప్పావు కదా, మరి వాటిని ఎప్పుడు ఎలా వాడాలి? సూక్ష్మ పోషకాలనేవి చాలా తక్కువ పరిమాణంలో వాడాలి. కాని కూరగాయలు, పండ్లు, పూలు మరియు ధాన్యాల పెరుగుదలలో ఇవి ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. కొన్ని ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు మన దేశపు భూమిలో తక్కువే దొరుకుతాయి. జింక్, బోరాన్ లాంటివన్నమాట. జింక్ కొరత వల్ల వరిలో పంట దిగుబడి బాగా తగ్గుతుంది. అలాగే బోరాన్ కొరత వల్ల పండ్లు, పూల పంటలో తక్కువ దిగుబడి వస్తుంది. సూక్ష్మ పోషకాలను పంట మొదటి దశలో పిచికారీ చేయడం వల్ల దిగుబడి, నాణ్యత రెండూ పెరుగుతాయి. వెదచల్లే పద్ధతి కాకుండా బిందు సేద్యం, ఫెర్టిగేషన్ ద్వారా సాలు పద్ధతిలో పిచికారీతో లేక విత్తనాలతో ఎరువుల వాడకం వల్ల ఎరువుల సామర్థ్యం బాగా పెరుగుతుంది. ఇప్పుడు అర్థమైంది. సేంద్రియ, జీవ ఇంకా రసాయనిక ఎరువుల వల్ల వచ్చే సమతుల్య పోషణ ఇదే అన్నమాట. మన భూతల్లిని, మన పంటను కాపాడే మహామంత్రం ఇదే. దీనివల్ల మన నేల తల్లి తరతరాలు మనల్ని పోషిస్తూనే ఉంటుంది. అవును, ఇదే మన పంటల్ని సజీవంగా నిలబెడుతుంది. నాయనా భాస్కర్, మా అందరికీ మంచి దారి చూపించినందుకు నీకెంతగానో రుణపడున్నావు నాయనా. ఆరోగ్యమైన భూమి అంటే మనుషుల, పశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆరోగ్యమైన మొక్క మరియు నాణ్యమైన ఆహారం. భారత ప్రభుత్వం రైతన్నల లాభం కోసం భూసార పరీక్ష కార్డు యోజన ప్రారంభించింది. సూక్ష్మ పోషకాల కోసం ఎన్ఎఫ్ఎస్ఎం జాతీయ ఆహార సురక్ష మిషన్ మరియు ఎన్ఎంఎస్ఏ జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్ ద్వారా ప్రతి హెక్టారుకి 500 రూపాయల సబ్సిడీ, ఇంకా డీబీటీ ద్వారా ఎరువులపై సబ్సిడీ పొందవచ్చు. ఈ ప్రణాళికల లాభాన్ని పొందడానికి దగ్గరలోని వ్యవసాయ అధికారిని గాని లేక భూసార పరీక్ష కార్డును పొందడానికి దగ్గరలోని భూసార పరీక్ష ప్రయోగశాలని సంప్రదించండి. ఇప్పుడు మేము కూడా భూసార పరీక్షను క్రమం తప్పకుండా చేయించుకుంటాం. ఇంకా సరైన పరిమాణంలో సరైన పోషణను అందిస్తాం.